సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీల శృంగారతారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయసులోనే ప్లే గర్ల్స్ చిత్రంలో నటించారు. గత ఏడాది ఆమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి రిచా చెద్దా నటించారు. ఒకప్పుడు మలయాళంలో అగ్ర కథానాయకులకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. దక్షిణాదిలో మరే సినిమా తారకు రానంత క్రేజ్ ఆమె సొంతం చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న షకీల కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న వేళ దక్షిణాది సినీ నటి షకీల రాజకీయ ప్రవేశం చేశారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పనిచేయనున్నారు. మరి నటి షకీల రాజకీయంలో ప్రవేశం చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కొత్త కొత్త నోటిఫికేషన్స్ని మా అప్డేట్స్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.